హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ని అయితే మీకు చూపించబోతున్నాను. యాప్ నేమ్ వచ్చేసి వీమేట్. ఫ్రెండ్స్, ఈ యాప్ యూస్ చేసి 700 రూపీస్ వరకు మనం కూపన్స్ అయితే గెలుచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు యాప్ గురించి తెలిసిండి, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మీరు ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అలా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీరు 700 రూపీస్ వరకు మీద అయితే కూపన్స్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి బోటంలో ఇలా లింక్ కనిపిస్తుంటుంది, మీరు ఆ లింక్ని కాపీ చేసుకొని మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఏదైనా బ్రౌజర్ మీ ఇష్టం, ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయగానే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫర్మ్ బటన్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కన్ఫర్మ్ బటన్ మీరు ట్యాప్ చేసినట్టయితే ఇలా మనకి డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ని ఇన్స్టాల్ చేయండి. అలా ఇన్స్టాల్ చేసినట్టయితే మీకు 700 రూపీస్ వరకు మీరు కూపన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. మీరు సింపుల్గా ఎలా ఎర్న్ చేయాలి, వాటిని ఎలా రెడీమ్ చేసుకోవాలి, మనకి ఎక్కడెక్కడ ఆ కూపన్స్ అనేది యూజ్ అవుతాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇలా మీరు ఒకసారి ఇలా బ్యాక్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో 700 రూపీస్ అనే ఐకాన్ కనిపిస్తుంది. మీరు దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ఇమీడియట్గా మీకైతే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ 50 రూపీస్ రీఛార్జ్ కోడ్ అనేది ఉంటుంది. సింపుల్గా ఈ కోడ్ని కాపీ చేసి పేటీఎం యూస్ చేసి మీరైతే 50 రూపీస్ ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేయాలని ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను 700 రూపీస్ వరకు కూపన్స్ వస్తాయని చెప్పారు కదా, అవి ఎలా వస్తాయని ఫ్రెండ్స్, మీరు సింపుల్గా మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు మనకి ఇక్కడ లాగిన్ టు గెట్ యువర్ రిఫరల్ కోడ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా దీన్ని ట్యాప్ చేసి మీరు మీ ఫేస్బుక్తో కానీ మీ మొబైల్ నెంబర్తో కానీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇలా మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను, ఫేస్బుక్ యూసెస్ లాగిన్ అవుతున్నాను. ఇలా నెక్స్ట్ ఇక్కడ మీరు కంటిన్యూ అవ్వాలని కొట్టండి. ఇలా అవ్వగానే మీకు లాగిన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు లాగిన్ కంప్లీట్ చేయగానే ఫ్రెండ్స్ మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒకసారి ఇలా బాటమ్ని స్వైప్ చేయండి. స్వైప్ చేస్తే మనకి ఇక్కడ కూపన్స్ కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇవన్నీ యాక్టివేట్లో లేవు. ఇవన్నీ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు కనిపిస్తాయండి ఫ్రెండ్స్, మీరు సింపుల్గా మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్వైట్ 0 of 5 అని ఉంది. అంటే సింపుల్గా మీరు యాప్ని మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీరు రిఫర్ చేసిన లింక్ యూస్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీరు అప్పుడు మనకి బోటంలో కనిపిస్తున్న కూపన్స్ అన్నీ మనకి అవైలబుల్లోకి వస్తాయి, మనం రెడీమ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఎవరైనా మీ లింక్ యూస్ చేసి ఒక ఫ్రెండ్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకి 50 రూపీస్ మొబివికి సంబంధించిన రీఛార్జ్ కూడా వస్తుంది. ఇద్దరు ఇన్స్టాల్ చేసుకుంటే మనకి సెకండ్ పర్సన్ ఇన్స్టాల్ చేసుకోగానే మనకి పేటీఎం సంబంధించి 100 రూపీస్ షాపింగ్ కూడా వస్తుంది. ముగ్గురు ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి డిటిహెచ్ 50 రూపీస్ డిటిహెచ్ కోడ్ వస్తుంది. అదేవిధంగా 4 ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే 4 ఫ్రెండ్ అంటే 4th ఫ్రెండ్కి గాను మనకి 50 రూపీస్ మనకి ఎలక్ట్రిసిటీ కోడ్ వస్తుంది. తర్వాత 5 మెంబర్స్ ఎవరైనా సరే మీ 5th ఫ్రెండ్ ఇన్స్టాల్ చేయగానే మీకు 300 రూపీస్ సంబంధించి పేటీఎం షాపింగ్ కోడ్ వస్తుంది. అదేవిధంగా 100 రూపీస్ మనకి పేటీఎం మూవీ కూడా వస్తుంది. ఈ విధంగా మనం సింపుల్ ఫ్రెండ్స్, మీరు దీన్ని ఈ యాప్ని మీ యొక్క రిఫర్ లింక్ని మీరు ఏమైనా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఎవరైతే మీ లింక్ యూస్ చేసుకొని 5 ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకుంటారో, ఇన్స్టాల్ చేసుకోగానే మనకి 1 by 1 అనేది మనం ఈ కూపన్ కోడ్స్ అయితే మనం రెడీమ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ఇన్వైట్ చేయాలని ఫ్రెండ్స్, సింపుల్గా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇన్వైట్ బటన్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ వాట్సాప్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ వాట్సాప్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే మీరు షేర్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, మనకి చేయగానే మనకి ఇలా కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్, మనం మీ యొక్క రిఫరల్ కోడ్ని కూడా మీరు వీళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా దానికోసం ఒకసారి మీరు యాప్కి వెళ్ళండి. ఇక్కడ రిఫరల్ కోడ్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మనకి కాపీ అని కనిపిస్తుంది, కాపీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఆ లింక్ కింద పేస్ట్ చేసేయండి, రిఫర్ కోడ్ అని పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ రిఫరల్ కోడ్తో పాటు లింక్ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలండి. వాళ్ళు లింక్ ఓపెన్ చేయగానే అక్కడ రిఫరల్ కోడ్ అడుగుతుంది. ఆ రిఫరల్ కోడ్ దగ్గర ఈ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేయగానే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కూపన్స్ని ఎలా రెడీమ్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసిన ఫ్రెండ్స్, మనకి టాప్లో ఇలా మనకి 50 రూపీస్ పేటీఎం రీఛార్జ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, చేయడం మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కాపీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న పేటీఎం ఓపెన్ చేయండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు ఎయిర్టెల్ సంబంధించి ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. 65 రూపీస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మీకు బోటంలో కనిపిస్తున్న ప్రొసీడ్ టు రీఛార్జ్ మీరు ట్యాప్ చేయండి. ఇందులో మనకి హ్యావీ ప్రోమో కోడ్ అని కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆ ప్రోమో కోడ్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సింపుల్గా అప్లైని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది అప్లై అయిపోయింది ఫ్రెండ్స్. యూ విల్ గెట్ 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అని వచ్చింది ఫ్రెండ్స్ మనకి. సింపుల్గా నేను ఇక్కడ ప్రొసీడ్ టు పే ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి నేనైతే 65 రూపీస్ పే చేస్తాను. చేయాలంటే 30 రూపీస్ అయితే నాకు పేటీఎంలో క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం రీఛార్జ్ చేయగలం ఫ్రెండ్స్. మనకి సక్సెస్ఫుల్ కంప్లీట్ అని వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ. 65 రూపీస్ సక్సెస్ఫుల్గా మనకైతే ఆ ప్లాన్ అయితే రీఛార్జ్ అయిపోయింది. ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు క్యాష్ బ్యాక్ వచ్చిందని వచ్చి మనం వెరిఫై చేద్దాం ఒకసారి. ఇక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్, ఇక్కడ పాస్బుక్ వెళ్ళండి. పాస్బుక్ వెళ్ళగానే ఫ్రెండ్స్ మనకి చూడండి ఇక్కడ మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా అందరికీ ఉపయోగపడే వీడియోని మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.